రేపు 10 గంటల 30 నిమిషాలకి ఎగ్జాక్ట్గా రిపోర్టు వస్తుంది, తీర్పు రాబోతుంది అనేది చెప్తున్నారు. ఒకవైపు జడ్జి రామకృష్ణ గారు ఉన్నారు, మరొకవైపు ఎమ్మెల్సీ చిరంజీవిరావు గారు ఉన్నారు. నమస్తే అండి చిరంజీవిరావు గారు. నమస్తే అండి. ఒకసారి జడ్జి రామకృష్ణ గారితో మాట్లాడి మీ దగ్గరికి వస్తే, రామకృష్ణ గారు, ఇప్పుడు తీర్పు రేపటికి వాయిదా పడ్డాన్ని ఎలా చూడాలి? అంటే ఇది కొంచెము క్లిష్టమైనటువంటి పిటిషన్ మేడం. ఇది ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యాక్చువల్ గా ఒక ఒక ముద్దాయిని రెగ్యులర్ గా రిమాండ్ చేసిన తర్వాత ఆ యొక్క ముద్దాయి యొక్క పరిస్థితిని బట్టి ఆ రిమాండ్ ఆర్డర్ను ఆల్టర్ చేసే అధికారము కోర్టుకు ఉంటుంది. కానీ ఈరోజు సిఐడి లాయర్ల వాదన అయితే ఏమాత్రం కూడా బసలేందని నేను అంటున్నా. ఇక్కడ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ప్రొటెక్షన్ ఇస్తున్నటువంటిది సెంట్రల్ గవర్నమెంట్, ఇది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉన్నటువంటి అంశం కాదు. ఆయన నేషనల్ సెక్యూరిటీ గార్డ్ యాక్ట్ కింద ఎస్టాబ్లిష్ అయినటువంటి స్పెషల్ ఫోర్స్ కంట్రోల్ లో ఆ రక్షణలో ఆయన ఉన్నారు. ఇప్పుడు ఎన్ఎస్సి కమాండో నుంచి ఇప్పుడు ఆయన ఆయన యొక్క భద్రతను ఒక స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం అన్నది ఇట్ ఈస్ కంప్లీట్లీ వయలేషన్. ఇది కంప్లీట్ వయలేషన్. అది బై జుడిషియల్ ఆర్డరా లేకపోతే బై అడ్మినిస్ట్రేటివ్ ఆర్డరా, ఇటువంటిది జరగడానికి లేదు. ఇక్కడ కూడా కోర్టు కూడా కొంచెము ఆ విషయాలను రిమాండ్ చేసేటప్పుడు పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం ఉంది. ఇప్పుడు ఎన్ఎస్సీ కమాండోల మధ్యలో రక్షణలో ఉన్నటువంటి కొద్ది మంది ప్రముఖుల్లో చంద్రబాబు నాయుడు గారు ఒకరు ఈ దేశ వ్యాప్తంగా. అటువంటిప్పుడు అటువంటి వ్యక్తిని ఒక సాధారణమైనటువంటి ఒక జైల్లో పెట్టడము ఎంతవరకు సమంజసం అనేది కూడా ఇక్కడ గమనించాలి. అతనికి ఉన్నటువంటి థ్రెట్ చాలా హై లెవెల్ థ్రెట్. అది ఎప్పుడైతే హై లెవెల్ థ్రెట్ ఉంటుందో అటువంటి వాళ్ళు ఈ యొక్క భారతదేశ రాజకీయాల్లో ప్రముఖంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని మనము కాపాడుకోవడం దేశానికి ముఖ్యమని భావించినప్పుడు మాత్రమే ఎన్ఎస్సీ కమాండోలను అలా అలర్ట్ చేస్తారు. అటువంటి రక్షణలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజు కేవలం సాదా సీదా పోలీసులతో రక్షణ కల్పించేటువంటి ఇటువంటి రాజమండ్రి లాంటి సెంట్రల్ జైల్లో అయితేనేమి ఇంకో చోట అయితేనేమి ఉంచడం అన్నది ఇది నిజంగానే చంద్రబాబు నాయుడు గారి ప్రాణాలకు ఏదైనా ప్రమాదం సంభవించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఖైదీలను ఇంతవరకు ఏమైనా ప్రోద్బలం ఇచ్చారా? అక్కడ ఉన్న అక్కడ పనిచేస్తున్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్లకు ఏమైనా సమాచారం ఇచ్చారా? ఏదైనా జరగడానికి ఏ నిమిషమైనా ఏదైనా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేదని నేను అనుకుంటున్నాను. రేపటి దాకా వాయిదా వేసి రేపు 11:30 నుంచి సాయంత్రం వరకు సాగదీసి ఏదో రూపంలో చంద్రబాబు నాయుడు గారిని హింసించాలని ఒక కుట్ర వాళ్ళు విజయవంతంగా అలా తీసుకుని వెళ్తుంటే ఇప్పుడు ఖచ్చితంగా దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కలగజేసుకునే అవకాశం వచ్చింది. ఎన్ఎస్సి ఎవరైతే ఎన్ఎస్సి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కలగజేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు నిన్న ఒక ఇప్పుడు చెప్తున్నారు లోకేష్ గారు బయట పెట్టారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు చేపరెక్కలేదంటే ఆ ఎన్ఎస్సి సంబంధించినటువంటి రిలవెంట్ ఆఫీసరు ఆ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ ఏమన్నాడు, చేపల్లో అందరూ ప్రయాణం చేయాలి మేమందరూ అన్నాడు. అవును, మరి అటువంటి మేమందరం కాదు అంతమందిలో వాళ్ళంతా అధికారులు అంతమంది ఉన్నప్పుడు మేము ఆయనకి ప్రొటెక్షన్ కల్పించలేమన్నారు. అదే మరి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ జైల్లో జైళ్ళన్నీ కూడా కోర్టు ఆధీనంలో ఉంటాయి. కోర్టు ఆధీనంలో ఉంటూ అబ్జర్వేషన్ లో ఉంటాం, అంతే జడ్జి గారు ఆధీనంలో ఉంటాం. మరి ఎన్ఎస్సి సెక్యూరిటీలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ న్యాయమూర్తి గారు ప్రొటెక్షన్ ఇవ్వగలరా? నేను అది అడుగుతున్నా. ఎవరైతే రిమాండ్ చేశారో జడ్జి గారు, ఆ జడ్జి గారు ఎన్ఎస్సి భద్రతను మీరు ఇవ్వగలరా? మరి మీకు ఎన్ఎస్సి అప్లికేబుల్ అవుతున్నటువంటి వ్యక్తిని మీరు స్టేట్ లాస్ తో ఎలా కంట్రోల్ చేయగలరు? చట్టం ఏం చెప్తుంది, ఎప్పుడైతే రాష్ట్ర చట్టాలకు దేశ చట్టాలకు కాంట్రడిక్షన్ ఏర్పడినప్పుడు దేశ చట్టమే అమల్లోకి వస్తుంది కానీ రాష్ట్రం చేసుకున్నటువంటి చట్టము అమల్లోకి రాదన్నది చట్టము. ఇది మొత్తం పాటిస్తున్నాం. ఇప్పుడు ఇప్పుడు ఎన్ఎస్సి అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్స్ అయినప్పుడు మీరు ఎలా ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఫోర్స్ లోకి ఎలా తీసుకెళ్తారు? జడ్జి గారు ఇది బ్లేటెంట్ గా చేశారా లేకపోతే ఆ చట్టం గురించి ఆమె చూసుకోలేదా? ఎన్ఎస్సి యాక్ట్ ను ఎందుకు మీరు ఎవరు కూడా ఫాలో కాలేకపోతున్నారు?
కోర్టులో రిమాండ్ ఇచ్చేటప్పుడే ఆయన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఎన్ఎస్సీ కమాండోలతో ఉన్నటువంటి వ్యక్తిని అన్నదాన్ని ఎందుకు విస్మరించింది కోర్టు గాని, లేదా చంద్రబాబు నాయుడు తరఫున లాయర్లు గాని సిఐడి తరఫున లాయర్లు గాని. నేను అంటున్నది ఏంటంటే సిఐడి అన్నది వన్ సైడ్ గా పనిచేయడానికి లేదు, గవర్నమెంట్ కే వన్ సైడ్ గా పనిచేసే అవసరం లేదు. సిఐడి అన్నది పబ్లిక్ ను పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి అందరి యొక్క క్షేమ సమాచారాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీరు వన్ సైడ్ గా వెళ్తున్నారు ఇప్పుడు సిఐడి వాళ్ళు, అది కూడా తప్పే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే సిఐడి వాళ్ళు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఇక్కడ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లుగా ఒక్క ఇసుమెంత కనబడట్లేదు. మరి ఎన్ఎస్సీ కమెండర్లను తప్పించి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కస్టడీలో ఉంచారు, ఇది ఎంతవరకు న్యాయ సమ్మతమో కూడా పరీక్షించవలసిన అవసరం ఉంది. రైట్, అయితే రామకృష్ణ గారు ఒకటి, ఇది ఇది మీరు అన్నట్టుగానే లోకేష్ గారు కూడా అదే చెప్పారు, ఎన్ఎస్డీ ప్రొటెక్షన్ లో ఉన్న వ్యక్తులకి కోర్టు లోపల కూడా అదే వాదన జరిగినట్టుగా ఉంది. కానీ ఇప్పుడు రేపటికి వాయిదా పడడం అనేది, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారి తరపున అడ్వకేట్స్ ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి పరిశీలించండి అని అడగడం వల్ల మేబీ ఆ ప్రాసెస్ కూడా ఏమైనా కంప్లీట్ అయిన తర్వాత రేపు తీర్పు వస్తుంది అనుకోవచ్చా? ఇక్కడ మేడం, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అడిగిందే రిలీఫ్ పేరు. వాళ్ళు మేము ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో వాటి వెరిఫై చేసుకుంటాం అనడం ఆ రిలీఫ్ పేరు. ఈ రిలీఫ్ పేరు, ఇది సెపరేట్ పిటిషన్, అది సెపరేట్ పిటిషన్. ఈ సెపరేట్ ఫస్ట్ చేసిన పిటిషన్ ఏంటి, చంద్రబాబు నాయుడు గారిని హౌస్ రిమాండ్కి ఇవ్వండి, అక్కడ కొన్ని కారణాల వల్ల ఆ జైల్లో అతని ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి కొన్ని కొన్ని చూపించారు. ఎందుకంటే నక్సలైట్ల గురించి కానీ, లేకపోతే మాజీ నక్సలైట్ల గురించి కానీ, లేకపోతే రెడ్ శాండిల్ స్మగ్లర్స్ కానీ కొన్ని కొన్ని ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఉన్నప్పుడు ఆయన నక్సలైట్లను అణిచివేయడానికి ఎన్నో కార్యక్రమాలు చేశారు, దాని కారణంగా అతని మీద భారీ ఎత్తున అటాక్ జరిగింది, ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు, అది ఒక సంఘటన. ఎర్రచందనం స్మగ్లర్ విషయంలో ఒకేసారి 21 మందిని పోలీసులు కాల్చి చంపారు. ఇక్కడ మన రాయచోటి దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్, అటువంటి ఎర్రచందనం స్మగ్లర్ తో లింకులు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. వాళ్ళు కూడా ఏదైనా అతని మీద కక్ష పెట్టుకునే అవకాశం ఉంది. అదే విధంగా గంజాయి స్మగ్లర్స్ ని, ఫ్యాక్షనిస్ట్ లోని, అంటే ఈ యొక్క రాయలసీమలో ఉన్నటువంటి చాలా మంది ఫ్యాక్షనిస్ట్ ఆయన అణిచివేస్తాడు. ఈ యొక్క దీనంతా కూడా ఒక సమ్మప్ చేసి చూసినామంటే తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి లైఫ్ థ్రెట్ ఉండాలి అన్నది కాదండి సత్యం. ఎన్ఎస్సీ నుంచి ఆయన తప్పించేశాం, ఇప్పుడు ఆయన ఎన్ఎస్సీ నుంచి అతన్ని మనం పక్కకి తీసుకొచ్చాం. ఎన్ఎస్జీ నుంచి పక్క తీసుకొచ్చాం, అదే హౌస్ లో ఉంటే గనక ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ అనేది ఇవ్వడం అవుతుంది. అది కూడా కాకుండా దాని కమాండరు, దాని హై ఆఫీసరే సెక్యూరిటీ ఇవ్వలేము చాపర్లు అని చెప్పారు అంటే మేబీ ఓకే అండి. డెఫినెట్ గా రామకృష్ణ గారు ఒక నిమిషం లైన్ లో ఉండండి, చిరంజీవి రావు గారు ఉన్నారు.